సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నియోజకవర్గాల్లో సో ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఆయన మాటలోనే విందాం సార్ నమస్తే నమస్కారం అండి విన్నింగ్ బ్యాండ్ వ్యాగన్ స్ట్రీక్ అంటారు కాంగ్రెస్ దాంతో ముందుకెళ్తోంది సో వాళ్ళకి పాజిటివ్ వినపడుతోంది అనేది ఎక్కువగా అనిపిస్తున్న మాట కొంతమంది చెప్తున్నారు 0 టు 10 అయినా 20 అయినా ఆ మొమెంటం ఉంటుంది అంతకుమించి ఏమీ ఉండదు మీరే ఉంటారు ఇప్పుడు 2018 మహాకూటమి మాయకూటమి దొంగ కూటమి అని ఒకప్పుడు తయారైంది కదా 2018లో అప్పుడు కూడా ఇదే చెప్పారు వచ్చేస్తున్నామో వచ్చేస్తున్నామో వచ్చేస్తున్నామని చెప్పి ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు ఎందుకంటే కేసీఆర్ గారి పరిపాలన స్వయం పాలన తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి గొప్ప మహనీయుడు వారు తెలంగాణ సాధించిన తర్వాత ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి 75 సంవత్సరాల గోస నీళ్లు లేక కరెంటు లేక రకరకాల ఇబ్బందులు పడి రైతాంగం అంతా వాళ్ళ అయ్యో రామచంద్ర అంటూ ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసింది ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే కాకుండా ఈ దేశానికి ఆదర్శంగా ఇచ్చారు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెండోది ఎన్ని అద్భుతాలు జరిగినాయి ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 132,000 ఉద్యోగాలు అఫీషియల్గా ఇచ్చినాయి టీఎస్పీఎస్సీ అనేది ఒక పెద్ద ఫెయిల్యూర్ అంటున్నారు మీరు చెప్పే వర్షన్ డిఫరెంట్గా ఉంది ఇప్పుడు నేనేమంటే వాళ్ళకి ఆడలేక మధ్యలో ఓడినట్టు కొన్ని టెక్నికల్ ఇష్యూల కొన్ని జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం యాక్షన్కి ఎంత పోతుంది అనేది ఒకటి రెండోది రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేకెన్సీస్ లేకుండా అన్నీ ఫుల్ఫిల్ చేయడం అనేది భారతదేశ చరిత్రలో హిస్టారికల్ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ గారు ఇంత ఎందుకండి ఒకప్పుడు వలసపోతున్నటువంటి తెలంగాణ ప్రజలు నీకు బొంబాయ్ అని బొగుబాయ్ అని దుబాయ్ అని వలసపోయినటువంటి ఈ డైలాగ్స్ అన్నీ మనం విన్నాయి కానీ ఈరోజు మొన్న కరోనా వైరస్ వస్తే అఫీషియల్గా 24 లక్షల మందికి టికెట్లు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ పర్చేజ్ చేసి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు పోవడానికి 24 లక్షల మందికి ట్రైన్స్ మేము ఏర్పాటు చేసేది అంటే ఒకప్పుడు మన దగ్గరికి వేరే ప్రాంతాలకు పోయేవాళ్ళు ఈరోజు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి కోసం ఎన్ని లక్షల మంది వస్తుండ్రో దీనికి గీటరాయి కాకపోతే ఏంది రెండు సార్లు అధికారులకు ఇచ్చిన తర్వాత ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేది పనిచేస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో చెప్తూ ఉంటారు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంది మీకు కట్టలేదు ఒక ఇల్లు అని చెప్పారు ఈరోజు 70,000 మంది పేదవాళ్లకు మధ్యతరగతి కుటుంబాలకు ఏ ఒక ఇన్ఫ్లుయెన్స్ లేకుండా రాజకీయ ప్రమేయం లేకుండా ఏ రూపాయికి సంబంధం లేకుండా నేను అడుగుతున్న భారతదేశ చరిత్రలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టిండ్రు ఈ నరేంద్ర మోడీ కానీ లేకపోతే వేరియస్ రాష్ట్రాలు ఎవడన్నా కట్టిండంటే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను చెప్పిన ఆ రోజు చెప్పిన వేదిక మీద చెప్పిన అవతల పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి డోర్స్ క్లోజ్ అయ్యాయి అదే మీకు నెగిటివ్ కాబోతుంది అని మాట్లాడు నేనేమంటా ధైర్యం ఉండాలండి ఎవరికైనా కానీ రాజకీయ వ్యవస్థలో బీజేపీ వాళ్ళు లేక కాంగ్రెస్ వాళ్ళు లేక ఏ పార్టీ వాడు వస్తాడు వాళ్ళు తీసుకొని టికెట్లు ఇస్తాము ఏ పార్టీ వాడిని పట్టుకొస్తాం టికెట్లు ఇస్తాము ఇట్లా అడక తినేటువంటి పరిస్థితి మా పార్టీకి లేదు అంటే రేవంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ కేడర్ పూర్తిగా ఈసారి మద్దతు ఇవ్వబోతోంది ఆ ఈక్వేషన్ ఏదైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా సార్ అసలు ఇక్కడ ఉంటే కదా మాట్లాడటానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టోటల్గా టీఆర్ఎస్ పార్టీ అంబడే కదా ఉన్నది మేమందరం అక్కడికినే కదా వచ్చింది ఉన్నదంతా ఇక్కడ మేమే ఉన్నది కాబట్టి ఆ అవకాశం ఏం లేదు సార్ ఇది ఆత్మవిశ్వాసం కొంచెం ఎక్కువైంది ఖమ్మం అలాగే మల్కాజ్గిరి లాంటి కొన్ని నియోజకవర్గాల్లో ఒక ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్గా బీఆర్ఎస్ ఉందనే దానికి మీరు ఇచ్చే సమాధానం ఆత్మవిశ్వాసం అతి విశ్వాసం కాదండి మా నమ్మకం మా నమ్మకమే సో మీ అబ్బాయి కూడా ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు నెక్స్ట్ ఇంకా ఏంటి ఏం కావాలి తలసాని శ్రీనివాస సార్ నాకేం అవసరం లేదు నాకు నా ప్రజలు తప్ప ఇంకొకటి ఆలోచన ఉండదు ధన ప్రవాహం తగ్గించడానికి మీ వంతుగా మీరు చేస్తున్న కృషి మంత్రిగా ఏమంటా బాస్ ఇవన్నీ డైలాగులు కొట్టడానికి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ వేయడానికి ఇంకా పనికిస్తాయి ఈ రోజు పోయి ఢిల్లీలో డ్రామాలు చేసుకుంటూ ఇక్కడ ఎలక్షన్ కమిషన్లో డ్రామాలు చేసి ఏదో పెద్ద కంప్లైంట్ ఇచ్చే డ్రామాలు ఈ వ్యవస్థ ఈ కుళ్ళు కుతంత్రాలు చేసింది ఎవడు అసలు సృష్టించింది ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా ఈ దేశాన్ని దోచుకుంది మీరు కాదా ఈ పైసల ప్రభావం తెచ్చింది మీరు కాదా మళ్ళా పోయి థ్యాంక్ యూ మంత్రి గారు సో ధన ప్రవాహం అనేది తప్పనిది సో ఈ సంస్కృతి తీసుకొచ్చింది కాంగ్రెస్ అంటున్న మంత్రి తలసాని శ్రీనివాసరావుతో మనం మాట్లాడాం